హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వైసీపీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సెపరేట్ చేయడానికి కాదు, మీరు ప్రభుత్వ ఉద్యోగులైంది. అలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న, అనైతిక పాలకు పాల్పడుతున్న అధికారులకు తిప్పుల తప్పవని మరలా చెప్తున్నా. ఏ ఉద్యోగ సంఘాల కన్నా నేనే ఉద్యోగులు తాపయంగా ఉంటా. వీళ్ళకి తెలుసో తెలీదో, రమ్మని చెప్పండి ఉద్యోగ సంఘ నాయకుల్ని, మా నియోజకవర్గానికి రమ్మని చెప్పండి. నిజంగా సవాల్ చేస్తున్న మా నియోజకవర్గానికి వచ్చి తనకు నచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వ ఉద్యోగాన్ని అడగమని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాకు చిన్న ఇబ్బంది ఉందని, ఇబ్బంది పెట్టాడని, స్వప్రయోజనానికి ఒక వ్యక్తిని ఒక అధికారిని నేను వాడుకున్నానని, వాడుకోకపోగా అధికారులకు చెప్తుంటా మీరు స్వేచ్ఛగా పనిచేయాలి, మీరు నిజాయితీగా పనిచేయాలి, సేవా దృక్పథంతో పనిచేయాలి, ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలి, మీకు సమస్య వస్తే నేను అండగా ఉంటానంటుంటా. అదే కూడా కాదు, మీ ఉద్యోగ సంఘాలు కూడా చేయరు, ఏ పార్టీ కూడా చేయదు, ఎవరు కూడా చేయరు. నేను ప్రతి సంవత్సరం నా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు, తలారి నుంచి ఎంఆర్ఓ గారి వరకు, పంచాయతీ ఎస్ నుంచి ఎంపీడీఓ వరకు, నువ్వు ఏ విభాగం తీసుకున్నా 2500 మంది పైగా నా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి ఉగాది రోజు 2500 మందికి ఒక సోదరుడిగా ఒక తోపుట్టుగా బట్టలు పెడతా నేను. ఏ నియోజకవర్గం